పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు చూస్తారంటే పోలీసు వాళ్ళని చూస్తే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒంటికి రెండుకి వచ్చేస్తారని నీకు తెలుసు కదా బావా వీళ్ళందరూ నీకు తెలిసిన వాళ్ళే కదా నన్ను వదిలేయమని చెప్పావా నేను మన పాలకు వేడి ఎవడు అండి వదిలేయండి నిన్ను బాబా బోల్తా నాకు దగ్గర బంధు అయ్యా సొంత బామర్ది ఇడు వచ్చాడు ఎందుకు ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పని చేయడానికి వచ్చాడయ్యా అయ్యా దగ్గర పర్మిషన్ లియా తీసుకోలేదు తీసుకోవాలి అరే తీసుకున్నావయ్యా హలో ఈనాడుజన పర్మిషన్ ఇచ్చేకున్నారు వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలియదురా తెలుగు తప్ప సింగు ఏదో దేవుడి దైవాలు వాడు వెళ్తారంటాడు కదా నీకెందుకయ్యా పోనీవయ్యా పుణ్యం ఉంటది నో నో హీస్ ఓకే హీ గాట్ పర్మిషన్ బ్రింగ్ హిమ్ బ్రింగ్ హిమ్ ఏంటి జాతకాలు కూడా చూస్తారా నేను చోకరా ఇటు పో అటు రా నువ్వు నాతో పాటు రా బాబా అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి పోరా బాబు పోరా అరే ఇప్పుడు దొరికిపోయావరా కొత్త బామర్ది అందుకే బీప్ సౌండ్ వచ్చింది ఓకే ఓకే ప్రాబ్లం లేదు నువ్వు లోపలికి పో అమ్మా అర్థమైంది తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా పంపి చేస్తాను అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా నా తంటలే నేను పడతాను అయ్యో బామర్తి వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తావు ఈ మాత్రం దానికి ఆడవద్దు ఇక్కడే ఉండు హలో నీకేమేమి పనులు తెలుసు ఇదేం భాషే ఇది మా పాగోజీ అండి నేను కొంచెం ఇంటీరియర్ అండి మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా మా బామర్ది అన్నది కరెక్టేనండి నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు అదే లేదమ్మగారు మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసినట్టే ఊరి భాష గుర్తుకొచ్చేది ఉసిరిపోయేదాకా మర్చిపోలేము కదా బావా ప్రాణమే పోయాక ఇంకా మర్చిపోవటానికి ఏముంది సరే సరే ముందు సమాధానం చెప్పు ఏమేమి పనులు చేస్తావు ఏ పనైనా మనం చేస్తామండి ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ ఇప్పుడు సీపీ గా దొరికేస్తుందండి సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే రమ్మండి సరే కంప్యూటర్ వదిలే అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెట్స్ లో చూసావా నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించరా అటువైపు వాళ్లకు బుజ్జి నిన్ను పిలుస్తోంది నీకు జెటెక్స్ అంటే ఇష్టం అంటున్నా డోరా అంటే ఇష్టమేనా నాకు జెటెక్స్ నుంచి కుకింగ్స్ వరకు డోరా నుంచి తారా వరకు ఏదన్నా ఎవరన్నా ఇష్టమే ఏది ఎవరన్నా మా ఆంటీ పేరు కూడా తారే తనంటే కూడా ఇష్టమా అయ్యో సారీ అమ్మగారండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కుకింగ్ లో నీకు ఏమేమి వచ్చు ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా అదేం పెద్ద పని కాదలే గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పోగట రుబ్బు రొట్టెలు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుసన వేయించి తీస్తే మినప్పురుగులండే అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెన మీద కాల్చామనుకోండి బెల్ల పట్టవుంది అంతేనండే చెప్తుంటేనే నోరుతుంది నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి దాంతే ఉందండి ఎలా కాల్చేద్దామండి ఏంటి బాబా ఎందుకు బామ్మర్ది తొందరపడతావు కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట్లాడదా నీకు నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు అయితే ఏమండి ఎంత మెక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు ఎత్తి బాడి బాగా స్లిమ్ అయిపోద్దంటే ఓహో యోగాసనాలు కూడా వేస్తావా ఇది శీర్షాసనం అండి ఇది మయూరాసనం అండి ఇది ఒక కాలెత్తి చేసే చక్రాసనం అండి ఇది వీరభద్రాసనం అండి ఓహో రెండు పెనేస్తే వక్రాసనం అండ దీన్ని చంద్రాసనం అంటారు బావా
సింహాసనం, హలాసనం, లింగాసనం అండి. ఇది ఒంటిచే ఆధారం తీసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెలదేటండి. రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి. ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏనారు చూసి ఏం నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ, నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో, అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు. కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరుకు తల విడిపోద్దిగా. ఏటి బావా, నరికేద్దావా? ఎందుకురా నన్ను అడుగుతావు? ఏమి తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. అమ్మా, భోజనం చేసావా? నే భోజనం చేశాను, నువ్వు వెళుతున్నా. ఎవరు నువ్వు? అయ్యా, నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి, నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. వద్దు అనిపించిందా? అరే బామ్మర్దే, బామ్మర్దే. అయ్యా, ఈ సెప్పులు వేసుకోండి అయ్యా. ఇంట్లోకి బూజుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు. ఇంట్లో సిన్నసితగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి సేపులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు, వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో, ఈయన అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే, నేను ఎన్నో సినిమాలు చూశాను. ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజనీ స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను. కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో. నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా? అవార్డు తీసుకుంటావు అబ్బా, అప్పుడే ఎంటర్ స్టైల్ మార్చేసాడే. సరే, కేమోనా చే సబ్ ఠీక్ అచే తో? బస్ చోల్చే తో. ప్రేమ్ కోథాయ్? అచ్చా, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్గా ఉన్నాడు. అది యాక్టింగ్, నువ్వు మోసపోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకితో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్యా బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చా వాలా హే. వాట్ నాన్సెన్స్, యూఆర్ అ బ్లాక్ హ్యాట్ మ్యాన్, నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అదీకాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్య బాబోయ్, ఏంటి ఇలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? ఏం చేస్తున్నాడు? అయ్య బాబోయ్, దుర్మార్గుడ, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు తుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను.